పోరాడు నువ్వు 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 నాకు సరైనడు శ్రీ మురళి మోహన బెల్రాయ్ స్టార్ మహిళా 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు బంజారాస్ అండ్ సన్ ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ సూపర్ స్టార్ మహిళా కాంపిటీషన్స్ కి స్వాగతం. వీళ్ళు ఇక్కడి నుంచి క్వార్టర్ ఫైనల్స్ కి, సెమీఫైనల్స్ కి, ఫైనల్స్ కి వెళ్లి ఎవరో ఒకళ్ళు గెలుచుకోబోతున్నారు. సూపర్ స్టార్ మహిళా షీల్డ్ తో పాటు 3 లక్షలు. ఓకే, సో పరిచయాలు. రాజేశ్వరి, నేను తిరుపతి నుంచి వచ్చాను, నాకు ఒక పాప, మా వారు రైల్వేలో పనిచేస్తారు. ఓకే రాజేశ్వరి, వెల్కమ్. థాంక్ యూ. సరిత. హాయ్ సుమా. హాయ్. నా పేరు సరిత, నేను తిరుపతి నుంచి వచ్చాను, బీటెక్ కంప్లీట్ చేశాను. నా హాబీస్ డాన్సింగ్, వాచింగ్ టీవీ. ఓకే, వెల్కమ్ సరిత. సంగీత. నా పేరు సంగీత, నేను తిరుపతి నుంచి వచ్చాను, నేను ఏపీఎస్పీడీసీఎల్ లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే, చాలా పెద్ద ఉద్యోగం. లహరి. హాయ్ సుమా. హాయ్. నా పేరు లహరి, నేను తిరుపతి నుంచి వచ్చాను, బీటెక్ కంప్లీట్ చేశాను, రీసెంట్లీ మ్యారీడ్. హాబీస్ వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్. ప్లేయింగ్ గేమ్స్. ఓకే. అవును, నలుగురు వచ్చారు తిరుపతి నుంచి. ఏం తెచ్చారు మా కోసం? లడ్డూలు వస్తూ ఉన్నాయి. కొండ నుంచి రావాలిగా. వస్తూ ఉన్నాయంట. నాకు అర్థం అయిపోయింది. అసలు ఏ ఊరు నుంచి వచ్చినా, ఏం తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ తిరుపతి నుంచి వస్తూ వస్తూ ఏమిటండి ఇది? మాకు లడ్డు ఫీల్ అవ్వద్దు సుమా. హా, వెంకటేశ్వర స్వామి పిలవాలే గాని ఎగెత్తుకొని వచ్చేను. శ్రీ మురళి మోహన బెల్రైస్ స్టార్ మహిళా, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము తిన్నగా అడిగేటువంటి క్వశ్చన్స్ కి మీరు తిక్క సమాధానాలు చెప్పాలి. మీరు ఎంత తిక్కుందో మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఈ రౌండ్ చెప్పండి. మాకు కొంచెం తిక్కుంది. వెరీ గుడ్. నేనేం చెప్పండి, చెప్పేసేలాగా ఉన్నారు. మాకుండే ఆస్తులు, చెప్పండి. స్టార్ మహిళనే మీరు 3 లక్షలు ఇస్తారుగా, తీసుకెళ్తాంగా, అదే మా ఆస్తి. వేసేసింది. ఓకే, సో మీరు చెప్పే సమాధానాలు రాంగ్ గా రెలవెంట్ గా ఉండాలి, కానీ మరీ అవుట్ ఆఫ్ ద వే ఉండకూడదు. చెప్పిన సమాధానాలు మళ్ళీ చెప్పకూడదు. ఒక్కొక్కళ్ళకి 20 సెకండ్స్ టైం ఇవ్వబడుతుంది. సరిత, రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫోన్ లో ఎవరు మాట్లాడుకుంటారు? దొంగలు మాట్లాడుకుంటారు. వాల్ క్లాక్ ఎక్కడ పెట్టాలి? బెడ్ కింద పెట్టాలి. ఎద్దుల బండి ఎక్కడ నడుస్తుంది? విమానం పైన నడుస్తుంది. సంక్రాంతి గొబ్బెమ్మలు ఎక్కడ పెట్టాలి? తలపైన పెడతారు. దోమలు కుట్టినప్పుడు ఏం చెయ్యాలి? ముద్దు పెట్టాలి. ఏనుగు దేన్ని చూసి భయపడుతుంది? మనుషుల్ని చూసి భయపడుతుంది. కోడి గుడ్డుతో ఏం చేస్తారు? ఫోన్ లో ఎవరు మాట్లాడుకుంటారు? దొంగలు. అవును, దొంగలు మాట్లాడుకుంటారు. రే, ఇవాళ మనం సుమ వాళ్ళ ఇంట్లో కన్నం వేస్తున్నాం. అయ్యయ్యో సుమా, అడ్రస్ ఇచ్చేసి వెళ్ళు సుమా, మా తిరుపతి నుంచి పంపిస్తాం దొంగల్ని. మామూలుగా దొంగలు మాట్లాడుకోరు కదా. రాత్రి 9 గంటల తర్వాత దున్నపోతులో నిద్రపోతూ ఉంటుంది. మరి ఆ కళకి కావాల్సినటువంటి విశేషాలు విషయాలు వాళ్ళు మాట్లాడుకోవద్దు. పైగా వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ఏముంటాయంటే, ఒరే నిన్న నువ్వెంత కొట్టావురా, ఆ నాలుగుటియా చూసుకోలేదురా, రేపు పొద్దున పేపర్ లో వస్తుంది. ఆ ఏ ఇల్లు? అబ్బే, వాళ్లే అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు, మనం వెళ్ళి ఏం చేస్తాం చెప్పు. ఇలాంటి విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకి కూడా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ద దొంగ గ్రూప్. అందులో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ ఉంటారు, దొంగతనాలు ఎలా చేయాలో మంచి మంచి వీడియోలు వాళ్ళు పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి, టిప్స్ అన్ని ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది కరెక్ట్ ఆన్సర్. వాల్ క్లాక్ ఎక్కడ పెట్టాలి? బెడ్ కింద. బెడ్ కింద పెట్టి రోజు మనం బెడ్ కింద పాక్కొని వెళ్ళి టైం చూసి రావాలి. ఎడ్ల బండి ఎక్కడ నడుస్తుంది? విమానం పైన. విమానమే ఆకాశంలో నడుస్తుంది, మళ్ళీ దాని మీద ఎడ్ల బండి నడుస్తుంది. ఆ విమానంలో ఉండే పైలట్ ఆ ఎడ్ల బండిని కంట్రోల్ చేస్తుంటాడు. అంటుంటాడు. సంక్రాంతి గొబ్బెమ్మలు ఎక్కడ పెట్టాలి? తలపైన. తలపైన పెట్టుకోవాలి. వెరీ గుడ్ ఐడియా. దోమలు కుట్టినప్పుడు ఏం చేయాలి? ముద్దు పెట్టాలి. ముద్దు పెట్టాలి. అది దోమని ఇలా పట్టుకోవాలి. గట్టిగా పెట్టకు, లోపల ముక్కులోకి వెళ్ళిపోతుంది. జనరలీ దోమలు ఎప్పుడు ముక్కులోకో చెవుల్లోకో దూరుతుంటాయి. ఏనుగు దేన్ని చూసి భయపడుతుంది? మనుషుల్ని చూసి భయపడుతుంది. ఏ జంతువులకైనా మనుషులంటేనే భయం, ఎందుకంటే
అన్ని జంతువులకి దేవుడు బాడీ ఇచ్చాడు కానీ మనకే బ్రెయిన్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు చాలా ఎక్కువ ఇచ్చేసాడు పైగా మనకి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు అన్ని ఎలా చేయాలో తెలుసుకునేటువంటి జ్ఞానం ఇచ్చాడు కానీ చేయట్లేదు ఏమిటో నాలుగు రాంగ్ సరిత 40 పాయింట్లు రెడీ లహరి ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ చాక్లెట్లు ఎవరు ఎక్కువగా తింటారు దేవతలు థియేటర్లో సినిమాలు ఎవరు చూస్తారు దొంగలు శతమానం భవతి అంటే ఏంటి కర్రాట రాకెట్ కంటే ఫాస్ట్ గా ఏం వెళ్తుంది సైకిల్ సో రాకెట్ కంటే ఫాస్ట్ గా వెళ్ళేది సైకిల్ మరి సైకిల్ వేసుకొని మనం చంద్రమండలం మీదకి వెళ్ళొచ్చుగా వెళ్ళొచ్చు సుమా శతమానం భవతి అంటే ఏంటి కర్రతో ఆట కర్రతో ఆట శతమానం భవతి అని దీవిస్తూ ఉంటారు కదా పెద్దలు మీ కర్ర ఆట బాగా దీవిస్తూ ఉంటారు అన్నమాట అంటే పెళ్ళైన తర్వాత కర్ర ఆటలు కత్తాటలు మొదలవుతాయని థియేటర్లో సినిమాలు ఎవరు చూస్తారు దొంగలు చూస్తారు కరెక్టే ఏం వాళ్ళకి సినిమాలు చూడొద్దా వాళ్ళు పాపం వాళ్ళు ఫోన్ లో మాట్లాడతారు వాళ్ళు సినిమాలు చూస్తారు చాక్లెట్లు ఎవరు ఎక్కువగా తింటారు దేవతలు దేవతలు స్వామి ఇవాళ బయటికి వెళ్లి వస్తూ నాకు ఒక చాక్లెట్ తీసుకురారు లహరి మూడు రాంగ్ 30 పాయింట్లు ఓకే సంగీత రెడీ రెడీ ఇందాక నుంచి సంగీత వేరే వాళ్ళందరికీ సగ సెటైర్లు వేస్తుంది ఇప్పుడు సంగీత ఎలా చెప్తుందో చూద్దాం యువర్ టైం స్టార్ట్స్ నౌ మహాభారత యుద్ధం ఎవరు చేశారు నేను నువ్వు దొంగలకి ఎవరంటే భయం పసిపిల్లలంటే భయం అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడి కట్టుకునేది ఏమిటి చందమామని బాక్సింగ్ పోటీలు ఎవరెవరికి పెడతారు మనకే అబద్ధాల కోరంటే ఎవరు సత్యవంతులు పనివంతుడంటే ఎవరు బాగా పనికి చేయకుండా సోమరిగా ఉండేవాడు ఓకే మహాభారత యుద్ధం ఎవరు చేస్తారు మీరు నేనా నేను పాండవులు అన్యాయం సుమా కౌరవులు నలుగురు ఉన్నామా మరి నేను నేను మీరు గాంధారి కళ్ళకు కట్టుకొని అక్కడ రాజేశ్వరి నువ్వు శకుని ఓకేనా నీ మధ్యలో పెడుతూ ఉండు పుల్లలు సుమా మరి నేను అసలు నువ్వే మెయిన్ నువ్వే ఆ దుర్యోధనుడివి కాదు సుమా ప్రాబ్లమ్స్ అబ్బా చాలా దొంగలకి ఎవరంటే భయం పసిపిల్లలంటే భయం పసిపిల్లలంటే భయం అంటే దొంగలకి అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడి కట్టుకునేది ఏంటి చందమామని ఇది మరీ రిలేటెడ్ గా లేదు అసలు అంటే కట్టుకునే వస్తువు లేదైనా రివర్స్ లో మీరు చెప్తే లైక్ చీరలు చీరలు అంటే బాగుండేది చీరలు కూడా కట్టుకుంటారు కదా సుమా అబ్బాయిలా మీ ఇంటి పక్కన కష్టంగా కాదు బాక్సింగ్ పోటీలు ఎవరెవరికి పెడతారు మనకి మనకే కరెక్ట్ ఫస్ట్ చెప్పింది మీరు మహాభారతం అంటే మీరు నేను అన్నారు ఇప్పుడు మనకే అన్నారు అలా రిపీట్ చేయకూడదు సో ఇవ్వలేము అబద్ధాల కోరంటే ఎవరు సత్యవంతులు సత్యవంతులు అబద్ధాల కోరలు అంటే ఓకే పనివంతుడు అంటే ఎవరు పని చేయకుండా సుమారుగా నిద్రపోయేవాడు నాలుగు రాంగ్ 40 పాయింట్లు రెడీ రాజేశ్వరి రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ విమానం ఎక్కాలంటే ఎక్కడికి వెళ్ళాలి భూమిలోకి వెళ్ళాలి అష్టైశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంటాయి బిచ్చగాడి దగ్గర ట్రైన్ ఎక్కడ నడుస్తుంది ఆకాశంలో కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి భూమిలో కాగితాన్ని కనిపెట్టింది ఎవరు నేను వంటవాడిని ఏమంటారు విమానం ఎక్కాలంటే ఎక్కడికి వెళ్ళాలి భూమిలో భూమిలోకి వెళ్ళిపోవాలి అక్కడ ల్యాండింగ్ అక్కడే టేక్ఆఫ్ బోరేసుకొని వెళ్ళాలా అంతే ఓకే అష్టైశ్వర్యాలు ఎవరి దగ్గర ఉంటాయి బిచ్చగాడు దగ్గర బిచ్చగాడు మొన్న వచ్చిన సినిమా అదేనా అదే ట్రైన్ ఎక్కడ నడుస్తుంది ఆకాశంలో ఈవిడికి విమానాలు భూమిలో ట్రైన్ లో ఆకాశంలో నడుస్తాయండి కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి భూమిలో భూమిలో రిపీట్ అయింది ఇవ్వలేము కాగితాన్ని కనిపెట్టింది ఎవరు నేను మీరేనా కనిపెట్టింది థ్యాంక్స్ అండి అంతకు ముందు వరకు మేము తాళపత్రాల మీద రాసుకునేవాళ్ళం మీ వల్ల కాగితాలు వచ్చాయి కానీ ఇప్పుడు కాగితాలతో కూడా పని లేదు కానీ ఇలా చేయడం వల్ల మనం చాలా వరకు చెట్లను కాపాడుతున్నాం ఓకే వంటవాడిని ఏమంటారు అంటే చెప్పలేదు నాలుగు రాంగ్ 40 పాయింట్లు ఓకే ఈ రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ చూద్దాము తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్ ఇందులో మేము మొహాలు చూపిస్తూ ఉంటాము ఒక్కొక్కళ్ళకి 90 సెకండ్ల పాటు చూసి గుర్తుపట్టండి నాలుగు కరెక్ట్ అయితే 40 పాయింట్లు వస్తాయి లేకపోతే ఎన్ని కరెక్ట్ చెప్తే అన్ని పాయింట్లు వస్తాయి ముందుగా రాజేశ్వరి చెప్పండి ఒకసారి వారేవా ఏమి ఫేస్ వారేవా ఏమి ఫేస్ చూద్దాం ఇప్పుడు చెప్పండి ఏబిసిడి ఏ ఎన్టీఆర్ బి రామ్ సి శ్రీకాంత్ డి విష్ణు ఫైనల్
ఓకే సో ఏ తో మొదలెడదాము ఏ ఎవరు అన్నారు ఎన్టీఆర్ ఏ ఎన్టీఆర్ ఏమనుకుంటున్నారు మీరంతా ఉదయ్ కిరణ్ ఓకే సంగీత ఉదయ్ కిరణ్ ఏంటి ఇవిడికి ఎన్టీఆర్ లా కనిపించారు అయ్యయ్యో చూద్దాం ఎవరో ఏ ఉదయ్ కిరణ్ అని మిగిలిన ముగ్గురు పాటిస్తుంటూ చెప్పారు ఒక్క రాజేశ్వరి తప్ప రాజేశ్వరి ఎన్టీఆర్ అనుకుంది కాదు బి రామ్ చరణ్ అన్నారు కదా రామ్ రాము రామ్ చరణ్ కాదు రామ్ మీరేమంటారు సంగీత రామ్ చరణ్ అని అనుకుంటున్నాను మీరు రామ్ చరణ్ అనుకుంటున్నారు తను రామ్ అనుకుంటుంది ఇది రామ్ చరణ్ రామ చూద్దాం అది రామ్ చరణ్ మంచిదైంది చిరంజీవి గారు రామ్ చరణ్ అనే పేరు పెట్టారు లేకపోతే ఈవిడ రామ్ అని చెప్పి నేను ఆరామ్ అన్నాను అనేది శ్రీకాంత్ శ్రీకాంత్ సరిత లహరి శ్రీకాంత్ శ్రీకాంత్ చూద్దాము శ్రీకాంత్ శ్రీకాంత్ పోనీలే ఒకటి కరెక్ట్ అయింది డి విష్ణు మంచు విష్ణు ఈ మంచు విష్ణు మనం ఈసారి నుంచి ఇది పెట్టకూడదబ్బా పెడితే తెలిసిపోతుంది ఈసారి నుంచి మంచు విష్ణు నుదురో లేకపోతే ముక్కో అలాంటిది ఏదైనా ట్రై చేయాలి చూద్దాం రాజేశ్వరి రెండు కరెక్ట్ చెప్పారు మీకు 20 పాయింట్స్ నెక్స్ట్ సంగీత చెప్పండి వారేవా ఏమి ఫేస్ వారేవా ఏమి ఫేస్ చూడండి ఇతను ఎవరో భోజ్పురి విలన్ అనుకుంటా సి చిరంజీవి కొంచెం క్లూ ఇవ్వచ్చుగా చూడు ఇందులో క్లూలు ఉండవు ఎవరు ఆట వాళ్ళదే అసలే సూపర్ స్టార్ మహిళ 3 లక్షలు చూసినట్లే ఉంది కానీ ఎవరో తెలియట్లేదు సి అయితే చిరంజీవి ఇక్కడేమో రాజేంద్ర ప్రసాద్ ఏ అయిపోతుంది తొందరగా కళ్ళు గుర్తొస్తున్నాయి కానీ పేరు గుర్తు రావట్లేదు కళ్ళు గుర్తొస్తున్నాయి కానీ పేరు గుర్తు రాదు కళ్ళు గుర్తు రావడం ఏమిటండి మరి పేరు గుర్తు రాదు కళ్ళు ఎక్కడో చూసినట్లుంది కానీ రిపీటెడ్ వి వస్తాయా ఫేస్ లు అవి ఇంతకు ముందు వచ్చినవి అలా వస్తాయా ఆవిడకి వచ్చినవేనా చెప్పలేము సి చిరంజీవి ఓకే ఇందాకటి నుంచి ఒకటే మాట మీద ఉన్నారు ముందుకు రండి డి రజనీకాంత్ ఓకే డి వచ్చేసి మోహన్ బాబు ఓకే ఏ వడ్డే నవీన్ ఫైనల్ ఏ వడ్డే నవీన్ బి రజనీకాంత్ సి చిరంజీవి డి మోహన్ బాబు అన్నారు చూద్దాము మనం సి చిరంజీవితో మొదలెడదాము కరెక్టా కరెక్ట్ చూద్దాం వా పవన్ కళ్యాణ్ సో ఏది కరెక్ట్ కాదు సో ఇవాళ మనకు కొత్త విషయం తెలిసింది చిరంజీవి గారి మూతి పవన్ కళ్యాణ్ మూతి ఒకటేలా ఉంటుందని మోసం చేసేసారు కానీ ఇదిగో ఇలా చూస్తే నేను కూడా యాక్చువల్లీ చిరంజీవి అని అనుకున్నా చిరంజీవి లాగే ఉంది ఇక్కడ వరకు ఇలా చూస్తే అదే వీళ్ళు ఇటు సైడ్ పెట్టుంటే మీరు పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా చెప్పుండే వాళ్ళు మనం ఇప్పుడు డి కి వెళ్దాము ఇంతకీ అది మోహన్ బాబా లేకపోతే మంచు మనోజ మోహన్ బాబు ఏమో చూద్దాం మోహన్ బాబు అమ్మయ్యా కరెక్ట్ ఇప్పుడు ఏ వడ్డే నవీన్ అన్నారు కళ్యాణ్ రామ్ అబ్బాబ్బాబ్బా మీ కళ్ళు నా కళ్ళు ఆడియన్స్ కళ్ళే మరి సంగీత ఏమో వడ్డే నవీన్ తీసుకొచ్చారు చూద్దాం సంగీత కళ్యాణ్ రామ్ గారు జస్ట్ అప్పుడే తలారా స్నానం చేసుకుని టవల్ అలా తీసేసి వచ్చారు అందుకే నువ్వు గుర్తుపట్టలేదు పోయింది ఇంకా మిగిలింది బి బి రజనీకాంత్ అంట ఏమంటారు ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ ఓకే రాజేశ్వరి అర్జున్ ఆలోచించాల్సిన విషయం అర్జున్ లహరి అర్జున్ చూద్దాం రజనీకాంత్ అవునా కాదు గోవింద 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 4 చెప్తే ఒకటే కరెక్ట్ అయ్యింది సంగీతకి 10 పాయింట్లు లహరి రెడీ చెప్పు వారేవా ఏమి ఫేస్ వారేవా ఏమి ఫేస్ చూద్దాం బి జగపతి బాబు ఏ జూనియర్ ఎన్టీఆర్ ఓకే సి గోపిచంద్ డి డి మీ ఆయన కాదు ఇలా ఉంటాడా ఆయన ఇంకా హ్యాండ్సమ్ గా ఉంటాడు మా ప్రిన్స్ మహేష్ అదా
జగపతి బాబు సి గోపీచంద్ అండ్ డి మంచు మనోజ్ ఫైనల్ చూద్దాం ఏ ఎన్టీఆర్ అవునా కరెక్ట్ 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 చూద్దాం జగపతి బాబు బి కరెక్టా కరెక్ట్ అది కూడా కరెక్ట్ చూద్దాం లారీ ఇది కరెక్ట్ ఇక సి గోపిచందేనా అల్లు అర్జున్ అని అనుకుంటున్నా సరిత అల్లు అర్జున్ అల్లు అర్జున్ చూద్దాం యా లారీ మామూలుగా చెప్పలేరు అసలు ఇంకా డి ఒక్కటే ఏమన్నా మంచు మనోజ్ మంచు మనోజ్ ఏమంటారు సంగీత రామ్ రామో సుమంతో సరిత సూర్య సూర్య నాకు ఆడియన్స్ కి ఎందుకో రాణా అనిపిస్తున్నాడు చూద్దాం సుమన్ సో ఒకటి రాంగ్ అయింది మిగిలిన మూడు కరెక్ట్ 30 పాయింట్లు సరిత వంతు చెప్పండి వారేవా ఏమి ఫేస్ చూద్దాం ఏ ఇలియానా ఆ బి రెజినా డి శృతి హాసన్ ఆ మరి సి ఎవరు సి శ్రేయా సి శ్రేయా ఫైనల్ ఓకే ఏ ఇలియానానా రైట్ ఇలియానా ఇలియానాయనా బా అందరూ చూద్దాం పైగా ఇలియానా ఇలా చూస్తున్నప్పుడు కాదు ఇలా చూస్తున్నప్పుడు ఉండేసరికి మెలకన్ తెలుస్తుంది ఇప్పుడు బి బి రజీనా అనింది ఏమంటారు కాదు కాదు మరి ఎవరు నాకేమో సమంత అనిపిస్తోంది సంగీతకి సమంత అనిపిస్తోంది లహరి సమంత అంజలి గాని స్వాతి గాని అనిపిస్తోంది చూద్దాం చెప్పానా నేను చెప్పానా నేను చెప్పానా అది స్వాతి అని ఓకే సో ఇది పోయింది నెక్స్ట్ సి శ్రేయ అన్నారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ్ సరే అయితే మనం సి మీరు అనుకున్న శ్రేయ అవునా కదా చూద్దాం ఐశ్వర్య రాయ్ మీ పాయింట్ల మీద ఒక రాయ్ డి శృతి హాసన్ శృతి హాసన్ కాదు 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 రాజేశ్వరి ఎందుకో కాన్ఫిడెంట్ గా శృతి హాసన్ కాదు అంటు లహరి హన్సిక మీరేమనుకుంటున్నారు నేను ఎందుకో నాకు శృతి హాసనే అనిపిస్తోంది చూద్దాం లక్ష్మి మంచు లక్ష్మి నాలుగిట్లో ఒకటే కరెక్ట్ 10 పాయింట్లు రౌండ్ పూర్తయిపోయింది స్కోర్స్ చూద్దాము నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల ఈ రౌండ్ లో ఇవాళ మీకు మెమరీ టెస్టింగ్ జరగబోతోంది నాలుగు మెమరీకి సంబంధించినవి వస్తాయి మొత్తం 9 పిక్చర్స్ ఉంటాయి ఒక్కొక్క గ్రిడ్ లో మీరు జాగ్రత్తగా చూడండి 20 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి ఆ తర్వాత మాయమైపోతుంది మూడు క్వశ్చన్ మార్క్ లో ఉంటాయి కరెక్ట్ గా ఆ క్వశ్చన్ మార్క్ లో ఏమున్నాయో మీరు గుర్తు తెచ్చుకొని అప్పుడు బజర్ నొక్కండి ఎందుకంటే మీరు బజర్ నొక్కిన దగ్గర నుంచి 10 సెకండ్లే టైం ఉంటుంది రెడీ మొదటి మెమరీ మీకు ఒక పిక్చర్ లో క్వశ్చన్ మార్క్లు వస్తాయి చూడండి ఆ గళ్ళల్లో ఏమున్నాయి మూడు 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే రాజేశ్వరి స్క్రూ ఇది పాప్కార్న్ స్టోన్ వచ్చి టైమ్ అప్ రెండు చెప్పారు ఒకటి చెప్పలేకపోయారు ఈ రౌండ్ లో నెగటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి రాంగ్ అయితే -10 అండ్ ఆ 10 ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికైనా తెలుసా మూడు తెలుసు చెప్పలే హరి స్క్రూ డ్రైవర్ పైనది స్క్రూ డ్రైవర్ పైనది స్క్రూ డ్రైవర్ పాప్కార్న్ ఇట్లా ఓకే ఇట్లా టీ ఏది ఇటువైపు టీ అటువైపు టీ ఆ ఈ చివర్ లో పాప్కార్న్ పాప్కార్న్ సరే మరి చూద్దాం స్క్రూ డ్రైవర్ వరకు కరెక్ట్ గా చెప్పారు టీ చెప్పలే పాప్కార్న్ కరెక్ట్ సో రాజేశ్వరి -10 ఈ
ఈ పది ఎవరికి ఇస్తారు? టాస్క్ ఉంది సుమా. ఏంటది? ఈ బాటిల్ తీసుకొని తలపైన ఇలా పెట్టుకొని ఈ తలపైన ఫోర్ హెడ్ పైన పెట్టుకొని పెట్టండి ఒకసారి. ఆ పెట్టి ఏం చేయాలి? ఇలా పెట్టుకొని మొత్తం ఈ వైట్ ఫ్లోర్ అంతా తిరగాలి కింద పడకుండా. ఈ వైట్ ఫ్లోర్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి 10 పాయింట్. ఆవిడ తిరుగుతుంది పడిపోకూడదా? మధ్యలో పడిపోకూడదు. కింద చేయి పెట్టకూడదు. ఎవరైనా డిస్టర్బ్ చేయొచ్చా మధ్యలో? నడవాలి. నీకు చూసుకోవద్దు. వచ్చేయండి, మీరు నడుస్తూ ఉండండి అంతే. వెళ్ళిపోండి. ఆ వైట్ ఫ్లోర్ లోనే ఉన్నారు మీరు, వెళ్ళండి. అబ్బా భలే వెళ్తున్నారు అసలు వైట్ ఫ్లోర్ లోనే. అబ్బో కొన్ని పాములు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఓకే, ఈవిడికి బాటిల్ అయితే పడలేదు. సరిత అక్కడే ఉండు, నేను ఇస్తా. సుమాపామి వస్తుందా? ఇప్పుడు ఇలా రావాలా? ఎలాగైనా నీ ఇష్టం. ఆ కమాన్ వెళ్ళిపో, నువ్వు తీసుకో. రెడీ స్టార్ట్. ఇవి రేపటి కల్లా చేరుకునేలా. నాకు 10 మార్క్స్ రావడం నీకు ఇష్టం. వెళ్ళిపోతున్నావు, కిందకి వెళ్ళిపోతున్నావు. నీకు ఒక రహస్యం చెప్పనా? ఏంటంటే, నీ వారు మొన్న నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఓకే అమ్మా, బాగానే ట్రై చేసింది అబ్బా. ఇంతకి ఎవరికి ఇస్తావు సుమా? టాస్క్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి నేను కాదు, ముగ్గురు చేశారు టాస్క్. ఇక తొండి చేసింది. 10 మార్క్స్. సంగీత, ఓకే ఈ మెమరీ గేమ్ లో సెకండ్ గ్రిడ్ చూద్దాం. ఓకే ఇప్పుడు రాబోతోంది, చూడండి మీ క్వశ్చన్స్ ఏంటో. ఆ కళ్ళల్లో ఏమున్నాయి? 3 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. లహరి, ఫస్ట్ వన్ వచ్చేసి కీస్, అదే వరుసలో మ్యాంగోస్, కింద వచ్చేసి ముద్ర. ఓకే ఏమంటారు? కరెక్టా? సరే మరి చూద్దాం. కీస్ కరెక్ట్, మ్యాంగోస్ కరెక్ట్, ధ్యాన ముద్ర కరెక్ట్. నెక్స్ట్ గ్రిడ్. క్వశ్చన్ మార్కులు. ఆ కళ్ళల్లో ఏమున్నాయి? 3 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. లహరి, ఐస్ క్రీమ్ మధ్యలోదా? Yes. మధ్యలో ఐస్ క్రీమ్. ఓకే తర్వాత కింద బ్రష్, కింద మధ్యలో బ్రష్, బ్రష్ చివర్లో. టైం అయిపోతుంది తొందరగా. ఫ్లవర్స్, అది ఇందాక పిక్చర్ లో ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా తల్లే? ఓకే, సో నువ్వు ఫస్ట్ ఏం చెప్పావు? ఐస్ క్రీమ్ అని చెప్పావు మధ్యలో. ఆ తర్వాత ఏమో మధ్యలో నువ్వు చెప్పింది టూత్ బ్రష్, అండ్ ఈ చివర్లో ఫ్లవర్స్ అని చెప్పావు. పిల్లవాడు బేబీ, గడ్డంతో పిల్లవాడు, తర్వాత బ్రష్, బ్రష్లు, ఈ చివర్లో లాస్ట్. చివర్లో అందరు లేడీస్ మర్చిపోయారు మన చెవులకి వేసుకునేది. చూద్దాం. ఓకే పిల్లవాడు కరెక్ట్, ఆ టూత్ బ్రష్ కరెక్ట్, ఈ చెవురింగులు మాత్రమే మార్చేసి అంతకు ముందు పిక్చర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. సో చపాతీలు, పళ్ళెం, సారీ అమ్మాయి ఐస్ క్రీమ్ చెప్పింది, అది కూడా తప్పే చెప్పావు. గడ్డం పిల్లోడు చెప్పలేదు, నువ్వు ఐస్ క్రీమ్ ని తీసుకొచ్చి పైకి పెట్టావు. కొంచెం నీ బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయింది, దాని ట్విస్ట్ చేయి. -10. ఎవరికి ఇస్తావు? లహరి నాకు ఇవ్వ. అందరికన్నా తక్కువ ఉంది నాకు, తక్కువ ఉంది నాకు 15. నాకు నేను టాస్క్ ఇస్తాను, అనిమల్స్ నేమ్స్ చెప్తాను,
వాళ్ళు అరవాలి. సరే ఫస్ట్ సరితో మొదలెట్. డాగ్ బౌ 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 క్యాట్ మియామ్ 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 డాగ్ బౌ 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 డాగ్ మియామ్ మియామ్ మియామ్. నెక్స్ట్ సంగీత క్యాట్ మియామ్ మియామ్ డాగ్ బౌ బౌ కౌ కవ్వ. నేను ఏదడుతానో చెప్పలేదు, అనిమల్స్ నేమ్స్ చెప్పాను. కానీ నువ్వు రెండు ఇచ్చేసావు ఆవిడికి, అవి వచ్చినప్పుడే చెప్పాలి, మిగిలిన వచ్చినప్పుడు సైలెంట్ ఉండాలి. ఓకే ఓకే రెడీ స్టార్ట్. క్యాట్ మ్యావ్ మ్యావ్ డాగ్ బౌ బౌ కౌ బౌ బౌ రాజేశ్వరి డాగ్ బౌ బౌ క్రో క్యాట్ మ్యావ్ మ్యావ్ డాగ్ బౌ క్యాట్ క్యాట్ సరితా 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్ చూద్దాం. ఏమేమి మిస్సింగో చెప్పండి చూద్దాం. ఆ కళ్ళల్లో ఏమున్నాయి? 3 10 సెకండ్స్ లోపల తెలిస్తేనే. సరిత సమోసా సెకండ్ వన్ మధ్యలో లాస్ట్ లాస్ట్ సరిత టైమ్ అప్. ఎవరికైనా తెలుసా? ఫస్ట్ వన్ సమోసా, మధ్యలో బేబీ కాళ్ళు, బేబీ కాళ్ళు లాస్ట్ లో గాలిపటం. గాలిపటం ఓకే చూద్దాం. సమోసాలు బాగున్నాయి, పాపై కాళ్ళు ఇంత బాగుంటుంది కదా, అప్పుడు నడిచేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ సాఫ్ట్ గా పడుతూ లేస్తూ కైట్. సో ఐఎమ్ సారీ, మైనస్ 10. ఎవరికి ఇస్తావు 10? రాజేశ్వరి. రాజేశ్వరి 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. ఒక మంచి డైలాగ్ తీసుకొని దాన్ని మేము ప్రూవ్ చేస్తాం. కిచిడి పొంగల్ అన్ని చేస్తాం మేము. అది జాగ్రత్తగా విని ఒరిజినల్ డైలాగ్ గుర్తు చేసుకుని మేము అడిగే ప్రశ్నలకి బజర్ నొక్కి సమాధానం చెప్పండి. మీ సమాధానం కరెక్ట్ కాకపోతే నెక్స్ట్ వాళ్ళకి అది పాస్ అయిపోతుంది. ఇందులో నెగటివ్ పాయింట్స్ లేవు. అండ్ మేము బజర్ ఎవరు నొక్కారో అడిగేంత వరకు సమాధానాలు బయటకు చెప్పొద్దు, చెప్తే -10 అవుతుంది. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నది ఎంత నిజమో, ఈ పిడకల పాపారావు నీ గోడకి పిడకలు కొట్టడం కూడా అంతే నిజం. ఏద వేసిన పేడ, సున్నం కొట్టిన గోడ నాకు కనపడకూడదు. ఒక్కసారి కనపడితే నేను పిడకలు కొట్టడం ఆపడం మీ వల్ల కాదు. ఇప్పుడు క్వశ్చన్, ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సరిత అల్లరి నరేష్. కాదు. ఫాసెట్ రాజేశ్వరి. గోపీచంద్. గోపీచంద్ కాదు. సంగీత రజనీకాంత్. రజనీకాంత్ కాదు. లహరి బాలకృష్ణ. బాలకృష్ణ నేను బాగా యాక్ట్ చేయలే. సరే నేను మళ్ళీ ఒక క్లూ ఇవ్వబోతున్నాను, క్లూ ఇస్తున్నాను సరేనా, దాన్ని పట్టుకొని మీరు చెప్పేసేయండి. ఓకే, ఈ సినిమా టైటిల్ జై, దాన్ని బట్టి హీరో పేరేంటో చెప్పాలి. చిరంజీవి. చిరంజీవి కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. జై చిరంజీవి సినిమాలో హీరోయిన్ ఎవరు? మళ్ళీ సరిత. భూమిక. భూమిక ఇద్దరున్నారు. ఓకే, భూమిక అండ్ సమీరా ఉన్నారు. సమీరా. మేము హీరోయిన్స్ అనలేదు, హీరోయిన్ అన్నాం కాబట్టి ఓకే ఇచ్చేస్తున్నాం 10. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపడం కూడా అంతే నిజం. నాతో ఆట సింహంతో వేట మొదలు పెట్టకూడదు, ఒక్కసారి మొదలెట్టాక ఆపడం నీ వల్ల కాదు. చేతులు కట్టేశారు కాబట్టి నేను కదపలే. మీరు డైలాగ్ విన్నారు కదా, యాజ్ ఇట్ ఈస్ గా అక్కర్లేదు, కొంచెం అటు ఇటుగా యు కెన్ డూ బెటర్ ఐసే. లహరి. భూమి గుండ్రంగా ఉందని ఎంత నిజమో, చంద్రుడు కూడా గుండ్రంగా ఉంటాడు అనేది నిజమే. భూమి గుండ్రంగా ఉంది అని అన్నది ఎంత నిజమో, నేను నిన్ను చంపడం కూడా అంతే నిజం. సింహంతో ఆట నాతో వేట పెట్టుకోకు. ఓ, సింహంతో ఆట మీతో వేట, బాగుంది బాగుంది, వెరీ గుడ్. సంగీత. స్టార్ మహిళ ఎలా 1 గంట ఖచ్చితంగా వస్తుందో అలాగే
మేము కూడా స్టార్ మహిళ శ్రీని తీసుకుని వెళ్ళాలనేది కూడా అంతే నిజం. తర్వాత మీతో పేట మీతో పార్టిసిపేట్ చేయడమే పెద్ద ఇది ఇది పెద్ద అది. ఓకే సరిత, భూమి గుండ్రంగా ఉంటుందని ఎంత నిజమో నిన్ను చంపడం కూడా అంతే నిజం. పులితో వేట నాతో ఆట ఆడుకోవచ్చు ఆడుకోవచ్చు. ఓకే నెక్స్ట్ స్కూప్ డైలాగ్. ఇది ఒక చాలా సూపర్ ఫేమస్ హీరో చెప్పినటువంటి డైలాగ్, దాని స్పూఫ్ మీరు వినబోతున్నారు. ఓకే రెడీ? ఏయ్ నీలాంటి అడ్డమైన వాడికి వంట చేయడానికి వంట రూమ్ దేనికి? ఏ వంట రూమ్ అయినా పర్వాలేదు. చికెన్ తో చట్నీ వండనా, మటన్ తో పులుసోకేనా, ఆలు ఫ్రై లేదా గుత్తితో వంకాయ, క్యారెట్ కర్రీ, పుదీనా చట్నీ, నేతో బోల్ బూల్ పేట్ తేరే షేర్ కా కిచెన్ రూమ్. ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? రాజేశ్వరి బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? సరిత లెజెండ్. లెజెండ్ కాదు, సో పాస్ ఇట్ టు రాజేశ్వరి. సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి కూడా కాదు. పాస్ ఇట్ టు సంగీత. నరసింహనా. నరసింహనా. కాదు, చెప్పండి. నరసింహనాయుడు. నరసింహనాయుడా? ఇది శ్రీమన్నారాయణలోని డైలాగ్. సారీ, ఎవరు చెప్పలేదు. ఒరిజినల్ డైలాగ్ ప్లీజ్. నీ అడ్డగ్రా పిచ్చి కొట్టడం కాదురా, దమ్ముంటే మా అడ్డగ్రా. మీలాంటి అడ్డమైన గొడుగులను కొట్టడానికి అడ్డా దేనికిరా, కావాలంటే ఏ అడ్డాకైనా వస్తా చెప్పు. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడ బెంచ్ సర్కిల్, కరీంనగర్ కాశ్మీర్ గడ్డ, ధూల్పేట్ తేరా షేర్ కా అడ్డా, చలేగా? మారే తో దిమాగ్ దిల్ మే ఆ జానా, దిల్ గుర్దో మే గిర్ జానా, గుర్దే గుట్నో మే ఉతర్ జానా, చెప్పడం. ఓకే, ఇప్పుడు ఈ డైలాగ్ మీరు విన్నారు కదా, ఏవో కొన్ని ఊర్ల పేర్లు చెప్పాలి. ఫస్ట్ లైన్ మాత్రం, నీలాంటి అడ్డమైన వాడిని కొట్టడానికి అడ్డా వరకు ఎందుకురా, ఏ అడ్డాకైనా వచ్చి కొడతా. స్టార్ట్ విత్ లహరి. నీలాంటి అడ్డమైన వాళ్ళని కొట్టడానికి ఏ అడ్డా దేనికిరా, అనంతపూర్ లో కొట్టడం ఇష్టం లేదు, అనంతపూర్ లో ఇవి కొట్టడం. తర్వాత ఇంకెక్కడ కొడతారు? కర్నూలు బురుజు దగ్గర కొట్టనా, ఎగ్ బురుజు చేస్తారు. తర్వాత వైజాగ్ బీచ్ లో కొట్టనా, అయ్యవద్దు చేపలు. నెల్లూరు బీచ్ లో కొట్టనా, ఎక్కడైనా బీచ్ లోనే మంచిగా హ్యాపీగా. రెడీ సంగీత. నీలాంటి అడ్డమైన విధవల్ని కొట్టడానికి ఏ అడ్డానో ఎందుకురా, ఎక్కడైనా కొడతా. అన్నమయ్య సర్కిల్ లో కొట్టనా, లక్ష్మీపురం సర్కిల్ లో కొట్టనా, లేకపోతే స్క్వేర్ లో కొట్టనా, లేకపోతే రైల్వే స్టేషన్ లో కొట్టనా, బస్ స్టాండ్ లో కొట్టనా, బస్ స్టాండ్ లోనా. ఓకే రాజేశ్వరి, నీలాంటి అడ్డమైన వాళ్ళను కొట్టడానికి చేతులు రావట్లేదురా నాకు, నేను ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ని. చెప్పండి. నీలాంటి అడ్డమైన వాళ్ళను కొట్టడానికి అడ్డా దేనికిరా, ఏ ఊరైనా ఏ సెంటర్ అయినా ఎక్కడైనా ఓకే. ఇది వేరే ఏదో డైలాగ్ ఇది. ఓకే బాగుంది. నెక్స్ట్ స్పూఫ్ డైలాగ్. మేకప్ వేసుకోవడం అంటే పిల్లల్ని భయపెట్టడం కాదురా, మగవాళ్ళని ఏడ్పించడమే ఆడవాళ్ళ లక్ష్యం. భయపెట్టడం కాదు. ఏంటి భయపెట్టడం? ఆడవాళ్ళ ఉద్దేశం మేకప్ లో ఏంటో మీకు అర్థమైందిగా. ఓకే ఫస్ట్ క్వశ్చన్, దీని ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? సంగీత. అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది రాంగ్ ఆన్సర్. లహరి. ఖుషి. ఖుషి తప్పు సమాధానం. సరిత. గబ్బర్ సింగ్. కాదు, ఇంకొక్కళ్ళకే ఛాన్స్ ఉంది. రాజేశ్వరి. అత్తారింటికి దారేది. అదేంటి రాంగ్ అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చెప్తారా? సారీ, ఇంకో క్లూ ఇస్తాను, ఎవరైనా చెప్పగలిగితే బజర్ నొక్కండి మళ్ళీ. సరి గమ. లహరి. జల్సా. జల్సా కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్, జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇలియానా కంటే ముందు ఎవరిని ప్రేమించాడు? సరిత. పార్వతి మెల్. పార్వతి మెల్లగాను. పార్వతి మెల్టన్. రాంగ్ ఆన్సర్. పాజిటివ్ రాజేశ్వరి. పార్వతి మెల్టన్. కాదు సారీ రాంగ్ ఆన్సర్. సంగీత. ఇలియానా వాళ్ళ సిస్టర్ ఒక అమ్మాయి ఉంటుంది, పార్వతి మెల్టన్ ఫ్రెండ్. లహరి. అమ్మాయి ఒక హీరోయిన్. గోపి గోదావరి హీరోయిన్. గోపి గోదావరి. స్టార్టింగ్ లెటర్ కొంచెం క్లూ. టైమ్ అప్. ఎవ్వరు చెప్పలేదు. కమలిని. కమలిని. పార్వతి మెల్టన్ ఫ్రెండ్. నెక్స్ట్ స్పూఫ్ డైలాగ్. ఆల్రెడీ ఒక సినిమాలో ఒక డైలాగ్ ని స్పూఫ్ చేసి ఇంకొక సినిమాలో పెట్టారు. సో ఒక కమీడియన్ చెప్తున్న డైలాగ్, ఒక
ఫేమస్ కమెడియన్. రెడీ? గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ కోడి పేరు బ్రాయిలర్ కోడి. సాధుబాయి కోడి నాన్న. బ్రాయిలర్ కోడి అయితే మేత కోసం ఎదురు చూస్తాయి, నాటు కోడి అయితే నోటికొచ్చిన తింటాయి. నాది ఈకల షాప్ కాదు, చికెన్ షాప్. ముక్కలు బాగా కోస్తా, తూకంలో కొంచెం తక్కువ వేస్తా. సింహ, పద్మనాభ సింహ. ఒరిజినల్ డైలాగ్ చెప్పిన కమీడియన్ ఎవరు? సరిత. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న సినిమాలో హీరో ఎవరు? లహరి. పవన్ కళ్యాణ్. రాంగ్ ఆన్సర్. పాస్ ఇట్ టు సరిత. నాగార్జున. నాగార్జున కూడా తప్పు సమాధానం. పాస్ అవుతోంది రాజేశ్వరికి. బాలకృష్ణ. బాలకృష్ణ తప్పు సమాధానం. సంగీత. అసలు మీరు ఒక్కటే ఆన్సర్లు చెప్పట్లా. చెప్పండి. టైం అప్. ఇవిడికి 2 రోజులు టైం ఇస్తే 3వ రోజు వచ్చి నాకు తెలియదని చెప్తారు. ఓకే, మళ్ళీ ఇంకొక హింట్ ఇస్తాను, ఎవరికైనా తెలిస్తే బజర్ నొక్కండి. యంగ్ టైగర్. సరిత. రవితేజ. రవితేజ రాంగ్ ఆన్సర్. రాజేశ్వరి. ఎన్టీఆర్. ఎన్టీఆర్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఏమంటే నేను అన్నది యంగ్ టైగర్, బెంగాల్ టైగర్ కాదు. ఓకే, ఇదే డైలాగ్ ఒరిజినల్ విందాం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆ డెడ్ బాడీ పేరు రాకీ రసూల్. సాధుబాయి మనిషి. నాన్న నాన్న. అడ్డగాడిదలే ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తాయి. సింహం సిట్యుయేషన్ కోసం చూస్తుంది. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసుని. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. సింహ, పద్మనాభ సింహ. రండి. నేను మాటల పోలీసుని కాదు, చేతల పోలీసు. చేతుల పోలీసా మీరు? చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా. సింహ, పద్మనాభ సింహ. మీసలేదు. ఓకే, స్కోర్స్ ఏంటంటే లీడ్ లో ఇద్దరున్నారు, సరిత అండ్ రాజేశ్వరి 80-80. సరిత అండ్ రాజేశ్వరి రండి. మీ ఇద్దరిది ఒకటే స్కోర్ కాబట్టి టై బ్రేక్ చేయాలా, లేకపోతే మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఇది తీసుకుంటాను, నువ్వు అది తీసుకో అని చెప్తారు? మేమే ఒక అండర్స్టాండింగ్. చెప్పండి మరి, మీరేం కావాలి అనుకుంటున్నారు? నేను మీరు హాట్ అండ్ కోల్డ్ క్యాన్ తీసుకోవాలి. రైస్ కుక్కర్. రైస్ కుక్కర్. ఓకే, ముందు మీరు వెళ్ళి తీసుకోండి. లహరి రండి. మొన్న పెళ్లి గిఫ్ట్ లో ఇది ఒక్కటే రాలేదు అమ్మాయికి, ఇండక్షన్ స్టవ్. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఈ రౌండ్ తో ఎవరు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మేళకి వెళ్తారో తేలిపోతుంది. ఆట ఏంటో జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడికి వస్తున్నారు, చేత్తో టచ్ చేయకుండా విజిల్ ఊదుతున్నారు. రెండు సార్ 2 టైమ్స్ ఊదిన తర్వాత ఇక్కడికి వెళ్తున్నారు. క్యాప్ తో మీరు తీసుకుంటున్నారు, ఆడుతున్నారు. అది గేమ్. మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ 2 సార్లు ఊదుతున్నారు, వస్తున్నారు. ఊదేటప్పుడు చేత్తో మీరు విజిల్ టచ్ చేయకూడదు, అలాగే ఇక్కడ కూడా బ్రష్ చేత్తో టచ్ చేయకూడదు. ఓకే, 1, 2. అక్కర్లేదు, అందులో పెట్టేంత వరకు మీరు ఊదక్కర్లేదు, పెట్టినప్పుడే మళ్ళీ వచ్చి ఊదాలి. అనవసరంగా ఒక 5 సెకండ్లు వేస్ట్ చేస్తారు. More.
10 seconds. ఇక్కడ పెట్టొచ్చు పెట్టొచ్చు. Yes. Stop. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 60 points. ప్రస్తుతానికైతే మీరు లీడ్ లోకి వచ్చారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 1 2. సంగీత స్కోర్ దాటుతుందా లేదా లహరి? 20 seconds. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 50 points. రాజేశ్వరి అండ్ సరిత ఇద్దరికి టై అయిపోయింది. ఇద్దరు లీడ్ లో ఉన్నారు. మరి ఎవరు ఆడాలి? 80 80 points ఇద్దరికి. ఇలా రండి, కమాన్. ఇందాకేమో గిఫ్ట్ విషయంలో ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. మరి ఇప్పుడు అండర్స్టాండింగ్ వచ్చి నేను ముందు ఆడతాను, నేను తర్వాత ఆడతాను అంటారా? కార్డ్స్ తీసుకుంటారు. నేను చెప్పాను కదా, క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళడానికి సూపర్ స్టార్ మైండ్ లో నో కాంప్రమైజ్. తీసుకోండి, సర్కిల్ వచ్చిన వాళ్ళు ఆడాలి. నువ్వే ఆడా. ఓకే, రెడీ? 1 2. ఆ పట్టుకున్నప్పుడు వదలొద్దు, పంటితో పట్టేసుకోండి. ట్వంటీ సెకండ్స్ అయిపోయింది. ముక్కులోకి వెళ్తుంది. సంగీత స్కోరు లహరి స్కోర్ దాటుతారా? లాస్ట్ 20 seconds. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 7 70. ఇప్పుడు రాజేశ్వరి వెళ్తుందా క్వార్టర్ ఫైనల్స్ కి, లేదా సరిత చేరుకుంటుందా క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మెయిల్ లో చూద్దాం. ఓకే, సో సరిత స్కోర్ 150 అంటే రాజేశ్వరి టార్గెట్ 80 80 లేదా 60. నో 70, మళ్ళీ డై అవుతుంది. ఎవరు వెళ్తారు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మెయిల్ కి? చిత్తూరు జిల్లా నుంచి చూద్దాం. 1 2. Thank you.
కమాన్. ఎవరు సరితనా రాజేశ్వర్య డిమ్చక్ డిమ్చక్ అది వేరే గేమ్ చిత్తూరు జిల్లా నుంచి వెళ్తుంది సరిత. ఓకే సరిత, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది, నేను అనుకోలేదు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, చిత్తూరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఖచ్చితంగా నేను షీల్డ్ విన్ అవుతాను, 3 లక్షలు నేను ఖచ్చితంగా మా తిరుపతికి తీసుకెళ్తాను. ఓకే. అందరికి శ్రీ మురళి మోహన బెల్ రైజ్ వారి గిఫ్ట్ అండ్ బంజారాస్ వాళ్ళ గిఫ్ట్స్ కూడా. ఈరోజు చిత్తూరు జిల్లా వాళ్ళు ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మీద ఎలా ఆడారో చూసాం. సో మండే ఎపిసోడ్ లో కడప వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బై బై.